అమెజాన్ వెబ్ సర్వీసెస్ నేను AWS డాట్ అమెజాన్ డాట్ కామ్ అని కనెక్ట్ అయ్యాను. సో కంప్లీట్ సైన్ అప్. సో ఐ థింక్ నిన్న ఎస్టర్డే మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కదా, కాబట్టి కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది. ఎస్, సో ఇక్కడ నేను అకౌంట్ కనెక్ట్ అవుతున్నాను. Okay, sign into the console. Good, నేను నా అకౌంట్ కనెక్ట్ అయ్యాను సార్. ఇది నా AWS అకౌంట్. సో మీరు కూడా లాగిన్ అయినప్పుడు మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తారు. సో ఫస్ట్ థింగ్ సార్, ఇక్కడ అంటే నేను సర్వర్ క్రియేట్ చేస్తే నేను మనీ పే చేయాలా, ఎన్ని రోజులు ఫ్రీ అవర్స్ ఉంటాయి, ఎంత ఫ్రీ అవర్స్ ఉంటాయంటే సార్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ చూడు స్టూడెంట్ పర్పస్ కోసం 750 అవర్స్ ఫ్రీ ఇచ్చాయండి. 750 అవర్స్ అంటే 750 అవర్స్ నేను AWS అకౌంట్లో ఏదైనా చేయొచ్చా అంటే నో, అది కాదు. మంత్లీ లిమిట్ ఇంతని, ఓకే ఇంతని ఉంటాయి. సో నేను చెప్పేటని మీకు చెప్తాను ఎక్కడ ఛార్జబుల్ అవుతుంది ఎక్కడ ఫ్రీ అనేది, దాన్ని బేస్ చేసుకుని మీరు యూజ్ చేసుకుంటే మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు సర్వర్ ఆన్ చేసి పెట్టేసి అలాగే వదిలేయడం, ఒక 10 డేస్ 20 డేస్ వదిలేయడం ఇలా చేస్తే నీకు ఏమవుతుంది, హవర్స్ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా బిల్ వస్తుంది. ఓకే, సో బిల్ పే చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్తాను ఎక్కడెక్కడ నీకు కాస్ట్లీ ఉంటుంది, ఏ కాస్ట్లీ ఎక్కువ పడుతుంది, ఇదంతా నేను చెప్తాను. అంటే మనం డిస్కస్ చేసుకుంటాం సబ్జెక్ట్, అప్పుడు నేను కవర్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, బట్ మీరైతే అంటే ప్రతిదానికి బిల్ పే చేయాలనుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ మీకు ఫస్ట్ అంతా ఫ్రీనే. ఓకే, చూడండి ఇక్కడ సార్, ఫస్ట్ మీరు రీజన్ సెలెక్ట్ చేయమన్నాను కదా. సో ఇక్కడ చూడండి, ఇది మీ అకౌంట్ నేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇదంతా ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ముంబై అని చూసారా, ఇది రీజియన్స్ చూసారు ఇక్కడ, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్. ఎన్వి రీజియన్ యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియా రీజియన్లో మొత్తం ఇది ఫస్ట్ బెస్ట్ అవైలబిలిటీ జోన్ అండి. సో సారీ, బెస్ట్ రీజియన్, దీంతో 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, దెన్ సార్ ఇన్ కేస్ మీకు ఏ అవైలబిలిటీ జోన్ కావాలంటే అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకుంటే అవైలబిలిటీ జోన్ లోకి స్విచ్ అవుతాం మనం. ఓకే, సో నేను ముంబైకి స్విచ్ అవుతున్నాను. చూడండి ఇక్కడ, జస్ట్ ముంబై సెలెక్ట్ చేసాను, ముంబైలోకి వచ్చాను. ఇప్పుడు నేను ముంబైలో సంథింగ్ ఏదో సర్వర్స్ క్రియేట్ చేసి దాన్ని ఇంకొక అవైలబిలిటీ జోన్ లోకి వెళ్తే అక్కడ నీకు సర్వర్స్ ఏం లిస్ట్ చేయవు. ఇప్పుడు నేను ముంబై అవైలబిలిటీ జోన్లో ఇక్కడ సర్వర్స్ క్రియేట్ చేశాను అనుకో, ఈ అవైలబిలిటీ జోన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ నాకు లిస్ట్ చేస్తాయి నువ్వు ఏ సర్వర్స్ క్రియేట్ చేసావు ఏంటని. అంతేగాని నువ్వు అదర్ అవైలబిలిటీ జోన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే నీకు డిస్ప్లే చేయవు. ఓకే, ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ ఒక అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేస్తారు, దాంతో సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తారు, దాని ఆ తర్వాత ఇంకొక అవైలబిలిటీ జోన్లోకి స్విచ్ అవుతారు, అప్పుడు నీకు అక్కడ ఏం డిస్ప్లే చేయవు. ఓకే, ఎస్. సో సార్ ముంబై అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకోండి మీరు కూడా. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే చూడండి ఇక్కడ, సర్వీసెస్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అండి. ఇవన్నీ క్లౌడ్ మనకు ప్రొవైడ్ చేస్తాం. చూసారు ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఎస్, ఇవన్నీ నేర్చుకోవాలంటే నాట్ రిక్వైర్డ్ సార్. చూడండి ఇక్కడ, ఇవన్నీ మన సర్వర్స్ క్రియేట్ చేసేదాన్ని వీటికి యూజ్ చేస్తాం, ఇదంతా స్టోరేజ్. ఎస్, దెన్ అదే విధంగా ఇక్కడ చూసారా, డేటాబేస్ సర్వర్స్. ఓకే, మైగ్రేషన్ సంబంధించినవి ఇవంతా. నెక్స్ట్ నెట్వర్క్. ఓకే, ఇవన్నీ డెవలపర్ టూల్. రోబోటిక్స్, ఇప్పుడు రోబోటిక్స్ మనం నేర్చుకోవాలి నాట్ రిక్వైర్డ్, జస్ట్ రోబోటిక్స్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దెన్ ఇక్కడ చూసారా, ఇంకా సో ఇక్కడ చూసారా, సాటిలైట్, ఇలా అంత మెనీ మెనీ థింగ్స్ ఉంటాయి సెక్యూరిటీకి సంబంధించిన, AWS లో సెక్యూరిటీకి సంబంధించినవి. దెన్ ఇలా సో ఇక్కడ చూసారా, మీడియా సర్వీసెస్, మొబైల్ సర్వీసెస్. ఓకే, మిషన్ లెర్నింగ్, సో ఇప్పుడు నువ్వు మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలా నాట్ రిక్వైర్డ్. సో ఇలా ఉంటాయి. అంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కూడా నేను AWS నేర్చుకోవాలంటే ఇంకా ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు మిషన్ లెర్నింగ్ అవసరం లేదు, ఇలాంటి అవసరం లేదు. మిషన్ లెర్నింగ్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాడు యూజ్ చేసుకుంటాడు ఇవన్నీ. ఓకే, గుడ్. సో ఇలా మెనీ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, మనకి ఏ సర్వీసెస్ కావాలంటే సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. గుడ్. సో ఇప్పుడు మనం మన అకౌంట్ కనెక్ట్ అయ్యాం. సో రీజన్ సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ అనే దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మీకు EC2 అనే ఆప్షన్ డిస్ప్లే, కంప్యూటర్ అనే ఆప్షన్ డిస్ప్లే వస్తుంది. అంటే మన సర్వర్స్ క్రియేట్ చేయడం ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ EC2 అనే దాన్ని క్లిక్ చేయండి. EC2 అంటే ఏంటంటే, ఈ అంటే EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అండి. EC2 CC ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్.
ఓకే సిసి సి టూ అని మెన్షన్ చేస్తాడు, అందుకే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అని మెన్షన్ చేయండి. ఓకే చూడండి ఇక్కడ జస్ట్ ఇప్పుడు నేను ఈ సి టూ లోపలికి ఎంటర్ అయ్యాను. ఈ సి టూ లోపలికి ఎంటర్ అయితే నీకు ఇక్కడ ఎన్ని రన్నింగ్ ఇన్స్టెంట్స్ ఉన్నాయి, ఓకే ఎన్ని రన్నింగ్ ఇన్స్టెంట్స్ ఉన్నాయి, ఎన్ని నీకు ఐపీ అడ్రస్ ఉన్నాయి, ఎన్ని ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో రన్నింగ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి. ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే ఇక్కడ చూసారా మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ డిస్ప్లే చేసింది. అంటే నేను ఒక సర్వర్ క్రియేట్ చేయాలనుకున్నాను, క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే దెన్ నాకు ఆప్షన్స్ డిస్ప్లే వస్తే నేను క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి మీరు రన్నింగ్ ఇన్స్టెన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీరు రన్నింగ్ ఇన్స్టెన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఎస్ ఎవరైతే మీరు రన్నింగ్ ఇన్స్టెన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా లాంచ్ ఇన్స్టెన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. గుడ్ సో ఇక్కడ చూసారా లాంచ్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఒకటి డిస్ప్లే చేసింది. సో ఇక్కడ ఏదైనా మీకు ఆల్రెడీ రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉంటే ఇక్కడ నీకు లిస్ట్ చేస్తుంది. నో రన్నింగ్ ఇన్స్టెన్స్, ఇప్పుడు నేను న్యూ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలనుకున్నాను, లాంచ్ ఇన్స్టెన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే నీకు ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే అంటే నీకు ఇక్కడ చూసారు ఇక్కడ సెవెన్ ఆప్షన్స్ డిస్ప్లే చేసాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి చూస్ అమెజాన్ మిషన్ ఇమేజ్. అమెజాన్ కూడా ఏం చేస్తారు అంటే మిషన్ ఇమేజెస్, అంటే నీకు ఇప్పుడు నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తే నా సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసింటారు. నాకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, నాకు లినక్స్ కావాలా, విండోస్ కావాలా, ఉబుంటు కావాలా, సెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దెన్ ఇక్కడ చూసారా ఇన్స్టెన్స్ టైప్. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టెన్స్ టైప్. అంటే ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏంటంటే నీకు ఎంత ర్యామ్ కావాలి. ఇప్పుడు నాకు 4 GB ర్యామ్ కావాలా, 2 GB ర్యామ్ కావాలా, ఓకే ఎంత ర్యామ్ కావాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఎన్ని సిపియు ఆసిలేషన్స్ ఇవన్నీ మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కాన్ఫిగర్ ఇన్స్టెన్స్, ఓకే కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ లో ఐ థింక్ నాకు ఎంత కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ లో ఏమొస్తుంది, ఓకే నాకు నెట్వర్క్ ఏ అవైలబిలిటీ జోన్ లో నేను నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రీజన్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసిన ఏ అవైలబిలిటీ జోన్, ఓకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. స్టోరేజ్ నీకు ఈ సర్వర్కి ఎంత స్టోరేజ్ కావాలి, 1 TB హార్డ్ డిస్క్ కావాలా, 500 TB కావాలా, ఎంత జీబీ కావాలి, ఇదనేది నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేస్తావు. ట్యాగ్స్ నేమింగ్ కన్వెన్షన్, అంటే నేమ్స్ యాడ్ చేయాలి, సర్వర్కి ఏ నేమ్ యాడ్ చేస్తున్నావు, వాల్యూమ్కి ఏ నేమ్ యాడ్ చేస్తున్నావు, ఇదంతా. ఓకే సెక్యూరిటీ గ్రూప్స్, అంటే నీకు సెక్యూరిటీ అంటే ఏ పోర్ట్ నెంబర్స్ నీకు ఆ సర్వర్కి అలో చేయాలి, అలో చేయకూడదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఫైనల్గా రివ్యూ అండ్ క్రియేట్. సో నీకు సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. సార్ చూడండి ఇక్కడ చూస్ అమెజాన్ మిషన్ ఇమేజ్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రెడ్ హ్యాట్ లినక్స్ 8 సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు ఇక్కడ రెడ్ హ్యాట్ లినక్స్ 8, ఓకే గుడ్ సెలెక్ట్. సో నేను రెడ్ హ్యాట్ లినక్స్ 8 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు ఇక్కడ ఇన్స్టెన్స్ నాకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాను. సార్ ఫస్ట్ మనం రెడ్ హ్యాట్ లినక్స్ చేద్దాం, తర్వాత వచ్చేసి విండోస్ మిషన్ కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి అదంతా చెప్తాను. ఎస్ నేను ఆపరేటింగ్ సిస్టమ్ అంటే చూస్ అమెజాన్ మిషన్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. దాని ఇక్కడ చూసారా చూస్ ఇన్స్టెన్స్ టైప్. సార్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, చూడండి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన టైప్ మీరు సెలెక్ట్ చేయకూడదు. రీజన్ వచ్చేసి ఏంటంటే ఎందుకు సెలెక్ట్ చేయకూడదు అంటే ఫ్రీ టైర్ అన్నాం కదా, అంటే AWS అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత 750 అవర్స్ ఫ్రీ టైర్ అన్నాం కదా. నేను ఈ జనరల్ పర్పస్ చూసారు ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్, ఇది సెలెక్ట్ చేసుకుంటేనే నీకు అమౌంట్ అనేది నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. అందులో కూడా నేను 200 సర్వర్స్ క్రియేట్ చేస్తాను ఫ్రీ టైర్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ఓకే. సో దీంతో కూడా అవర్స్ ఉంటాయి. సో ఇది మాత్రమే ఫ్రీ టైర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రీ టైర్ చూసారా జనరల్ పర్పస్ T2 Micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్, 1 CPU ఆసిలేషన్స్, 1 GB ర్యామ్, ఇది మాత్రమే ఫ్రీ. ఇప్పుడు నాకు 4 GB ర్యామ్ కావాలి, చూసారు ఇక్కడ ఇది 4 GB ర్యామ్, 2 CPU ఆసిలేషన్స్, ఎస్ ఇది సెలెక్ట్ చేస్తే T2 మీడియా సెలెక్ట్ చేస్తే నేను పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడే నువ్వు పే చేయాల్సి వస్తుంది, లేటర్ గా బిల్ వస్తుంది నీకు, ఓకే ఈ విధంగా. సరే ఇక్కడ చూసారా మన ఇష్టం మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 8 GB ర్యామ్, 16 GB ర్యామ్, 32 GB ర్యామ్. సార్ నాట్ ఓన్లీ 8, 32 సార్ థౌజండ్స్ ఆఫ్ జీబీ ర్యామ్ కూడా ఉంది, ఓకే. సో ఇక్కడ మీరు జాగ్రత్త సెలెక్ట్ చేసేటప్పుడు, ఈవెన్ మీ ట్రయల్ పర్పస్ కోసం కూడా సెలెక్ట్ చేయదు. చూసారు ఇక్కడ 128 GB ర్యామ్, 192 GB ర్యామ్, 256, 384 GB ర్యామ్, ఎస్ 96 CPU ఆసిలేషన్స్, ఎస్. చూడండి ఇక్కడ ఇదే కాదు మల్టీమీడియా కోసం ఐ థింక్ ఇంకా థౌజండ్స్ ఆఫ్ జీబీ ర్యామ్ ఉండే సర్వర్స్ ఉన్నాయి. చూసారు ఇక్కడ 384 GB ర్యామ్, చూసారు ఇక్కడ 384 GB ర్యామ్ అంటే థింక్ చేయండి సార్ ఒక్కసారి, ఇంకా థౌజండ్స్ ఆఫ్ 488 చూసారు ఇక్కడ 488 ఇంకా ఉండాలి, ఐ థింక్ అరౌండ్ 1000 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. 768 GB ర్యామ్, 96 CPU ఆసిలేషన్స్. ఇలాంటి సర్వర్ మీరు లాంచ్ చేస్తే లాంచ్ చేయగానే మీకు లాట్ ఆఫ్ అమౌంట్ బిల్ వస్తుంది, ఓకే డోంట్ ట్రై. జస్ట్ నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ 768, ఓకే. దెన్ ఇవన్నీ మల్టీమీడియా కోసం యూజ్ చేస్తారు సార్, అంటే ఇప్పుడు మన టీవీ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళంతా యూజ్ చేస్తారు.
ఇది చూసారా 976, ఎస్ 976 జీబీ ర్యామ్. దెన్ యాజ్ వెల్ యాజ్ చూసారు ఇక్కడ 19 అరౌండ్ 2000 జీబీ ర్యామ్, 1952 జీబీ ర్యామ్. ఎస్ చూసారు ఇక్కడ 3000 అరౌండ్ 4000, 3904. ఓకే, 9 అరౌండ్ 4000 జీబీ ర్యామ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. గుడ్ సార్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఫ్రీ టైర్ T2 మైక్రో బై డిఫాల్ట్ సెలెక్ట్ అంటే దాన్ని కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ నేను అదర్ సెలెక్ట్ చేస్తే ఏంటి ప్రాసెస్ ఏదైనా చేంజ్ అవుతుంది అనుకోవచ్చు కొంతమంది. సార్, ఇప్పుడు నేను 12 జీబీ ర్యామ్ సెలెక్ట్ చేశాను లేదా 100 జీబీ ర్యామ్ సెలెక్ట్ చేశాను, ప్రాసెస్ ఏమైనా చేంజ్ అవుతుంది? నథింగ్, ఎటువంటి ప్రాసెస్ చేంజ్ అవుతుంది. నువ్వు 1 జీబీ ర్యామ్ సెలెక్ట్ చేస్తే ఏ ప్రాసెస్ అదే విధంగా కాకుండా అక్కడ ర్యామ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అంత మించి ఇంకేం లేదు. ఓకే గుడ్ సార్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీరు కూడా T2 మైక్రో సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, నీకు ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి? ఇప్పుడు నీకు 1 సర్వర్ కావాలా, 2 సర్వర్స్ కావాలా, 10 సర్వర్స్ కావాలా, 20 సర్వర్స్ కావాలా, ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి? ఎస్, నాకు ఎన్ని సర్వర్స్ ఎన్ని ఇన్స్టెన్స్ కావాలంటే అన్ని ఇన్స్టెన్స్ నీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 10 పెట్టాను అనుకో, ఏమవుతుంది తెలుసా? నాకు 10 సర్వర్స్ క్రియేట్ అయిపోతాయి ఈ విధంగా. సో ఇక్కడ నేను 10 పెడితే ఈ విధంగా నాకు ఏమవుతుంది అంటే 10 సర్వర్స్ క్రియేట్ అయిపోతాయి. నువ్వు 100 పెడితే 100 సర్వర్స్ క్రియేట్ అవుతాయి. బట్ ఇప్పుడు మనకు 10 100 అవసరం లేదు, జస్ట్ 1 పెట్టండి, దట్స్ ఎనఫ్. దెన్ ఇక్కడ చూసారా నెట్వర్క్, అంటే నువ్వు బై డిఫాల్ట్ మనం ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకున్నాం, ఈ రీజన్లో ఒక నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్లో అంటే మనం ఓన్ నెట్వర్క్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా క్రియేట్ ఏ న్యూ విపిసి, ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇవన్నీ నేను చెప్తాను ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. దెన్ ఇక్కడ చూసారా ఇప్పుడు ఈ ముంబై రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్స్ అన్నాను కదా, చూసారు ఇక్కడ అవైలబిలిటీ జోన్ బి, అవైలబిలిటీ జోన్ ఏ, అవైలబిలిటీ జోన్ సి. ఎస్, 3 అవైలబిలిటీ జోన్ ఉన్నాయి. నీకు ఏ అవైలబిలిటీ జోన్ కావాలంటే అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ నువ్వు ఏం సెలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏదో ఒక అవైలబిలిటీ జోన్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇన్ కేస్ నువ్వు ఏ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేయలేదు అనుకో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏదో ఒక అవైలబిలిటీ జోన్ అదే సెలెక్ట్ చేసుకొని దెన్ నీకు ఇన్స్టెన్స్ చూడండి ఇక్కడ. సో సపోజ్ నేను 1 ఏ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేస్తాను, దెన్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అడ్రస్. నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలా, నీ సర్వర్ పబ్లిక్ కనెక్ట్ అవ్వడానికి కావాలా? ఎస్, దెన్ దట్స్ ఎనఫ్. సార్, ఇక్కడ మీరు కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 1, బై డిఫాల్ట్ విపిసి ఉంటుంది. లేటర్గా మీకు విపిసి అంటే ఏంటి, విపిసి ఎలా క్రియేట్ చేయాలి, ఇవంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అవైలబిలిటీ జోన్స్ కూడా మనం ఓన్గా క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, అవైలబిలిటీ జోన్ బేసిస్ మనం ఐపీ అడ్రస్లు ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే గుడ్, సో అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేస్తాను, దట్స్ ఎనఫ్. ఇంకేం మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, దట్స్ ఎనఫ్. ఓకే గుడ్, లుక్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ యాడ్ స్టోరేజ్ అనే దాని మీద క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ యాడ్ స్టోరేజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ సర్వర్ కి ఎంత హార్డ్ డిస్క్ కావాలి. బై డిఫాల్ట్ గా నీకు 10 జీబీ వస్తుంది. నీకు ఇంకెంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత డిక్రీజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్, సో మినిమం 10 జీబీ సార్, సో మాక్సిమం నువ్వు యాడ్ చేసుకోవచ్చు, నీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే, ఎస్ నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నీకు 100 జీబీ కావాలనుకో, యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎస్ బట్ నాట్ రిక్వైర్డ్, మినిమం 10 జీబీ సార్, 10 జీబీ ఇవ్వండి, దట్స్ ఎనఫ్. చూసారు ఇక్కడ ఇది వాల్యూమ్ నేమ్, ఇది డివైస్ నేమ్, ఇది స్నాప్షాట్ దానికి సంబంధించిన స్నాప్షాట్ నేమ్, ఇది ఎంత జీబీ సైజ్ అనేది, ఇది టైప్ అంటే ఐఓపిఎస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, GP2 బై డిఫాల్ట్. సో ఇది ఐఓపిఎస్ ఎంత ఉంటుంది. సో డన్, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఇన్ కేస్ ఏదైనా న్యూ వాల్యూమ్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు మనం, బట్ యాజ్ ఆఫ్ నో నాట్ రిక్వైర్డ్. దెన్ తర్వాత మనం సపరేట్గా న్యూ వాల్యూమ్స్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఓకే, సో యాడ్ స్టోరేజ్లో నాకు వాల్యూమ్ 10 జీబీ కావాలనుకున్నాను, దట్స్ ఎనఫ్. యాడ్ ట్యాగ్స్, చూడండి ఇక్కడ యాడ్ ట్యాగ్ నేమ్. సో నేమ్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ 1 అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సర్వర్ 1 అని ఇచ్చాను. గుడ్, నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో చూడండి ఇక్కడ, సో ట్యాగ్ నేమ్ యాడ్ చేసాం, నేమింగ్ కన్విక్షన్ అది. దెన్ సెక్యూరిటీ గ్రూప్లోకి వచ్చాం. ఇక్కడ మీరు సెక్యూరిటీ గ్రూప్లోకి వస్తే సార్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నీకు క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అని వచ్చింది. ఎస్, సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇప్పుడు లేటర్కి వస్తుంది సార్, మీకు సపరేట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ క్రియేట్ చేసుకోవాలనేది. ఇన్ కేస్ నువ్వు ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, ఆ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, ఆ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటావు. ఇప్పుడు నేను క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అంటే చూసారు ఇక్కడ ఇది సెక్యూరిటీ గ్రూప్ నేమ్, దెన్ ఇది డిస్క్రిప్షన్,
ఇది దాంతో ఏ పోర్ట్ నెంబర్స్, ఇక్కడ బై డిఫాల్ట్ గా 22 పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు AWS ఇప్పుడు లైనక్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసావు, దీంతో సపోజ్ నువ్వు దీనిలోకి వెళ్ళి సంథింగ్ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసావు, నువ్వు టామ్ క్యాట్ యాక్సెస్ చేసుకోలేవు. ఎందుకంటే తెలుసా, ఇక్కడ నీకు 8080 అనే పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేస్తే నువ్వు యాక్సెస్ చేసుకోగలుగుతావు. ఇక్కడ నేను ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఏం చేయాలి తెలుసా, ఇక్కడ యాడ్ రూల్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నేను 8080కి సంబంధించిన పోర్ట్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఏం చేయాలి, 8080 అనే పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే నీ సర్వర్లోకి వెళ్ళి ఇంక టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, అదర్వైజ్ నేను యాక్సెస్ చేసుకోలేను. ఇన్ కేస్ ఈ పోర్ట్ నెంబర్ని యాడ్ చేయకుంటే నేను యాక్సెస్ చేసుకోలేను. చూడండి ఇక్కడ, ఓకే లీవ్ ఇట్, ఆ పోర్ట్ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలి తర్వాత వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 22 పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్, అంటే 22 అనేది ఏంటంటే SSH పోర్ట్ నెంబర్, నేను సర్వర్ కనెక్ట్ అవ్వడానికి 22 పోర్ట్ నెంబర్ యూజ్ చేస్తాను. ఎస్ నేనే కదా, మీరు కూడా 22 పోర్ట్ నెంబర్ యూజ్ చేయాలి SSH సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. సో బై డిఫాల్ట్ గా పోర్ట్ నెంబర్ వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేటర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే గుడ్, రివ్యూ అండ్ లాంచ్. చూడండి ఇక్కడ, ఎస్ నీ సర్వర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఏ అమెజాన్ మెషిన్ మీరు సెలెక్ట్ చేసాం, రెడ్ హ్యాట్ లైనక్స్ 8 సెలెక్ట్ చేసాం, ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, ఇక్కడ మళ్ళీ రీవెరిఫై చేయండి, 1 CPU ఆప్స్టేషన్స్, 1 మెమరీ, T2 మైక్రో, పర్ఫెక్ట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, సెక్యూరిటీ గ్రూప్స్, ఓకే నువ్వు ఇన్స్టెన్స్ డీటెయిల్స్ ఏమి ఇచ్చావు, ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతా నీకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. స్టోరేజ్ ఎంత ఇచ్చావు, ఓకే నెక్స్ట్ స్టోరేజ్, నెక్స్ట్ అదేవిధంగా ట్యాగ్ ఏంటి, ట్యాగ్ నేమ్ ఏం ప్రొవైడ్ చేసేది అంతా. సంథింగ్ నువ్వు ఏదైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ అనే దాన్ని క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దెన్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో నేను ఫైనల్ గా సర్వర్ లాంచ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ లాంచ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరంతా లెనక్స్ మిషన్స్ యూజ్ చేస్తున్నారు. లెనక్స్ మిషన్ కి నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి కనెక్ట్ అవుతావు, బట్ ఈ క్లౌడ్ మిషన్స్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు, యూజర్ నేమ్ ప్రైవేట్ కీ. ఇప్పుడు నేను సర్వర్ లాంచ్ చేస్తున్నాను, ఆ సర్వర్ కి సంబంధించిన కీ నేను ఏం చేయాలి తెలుసా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే ఆ సర్వర్ కి సంబంధించిన కీని ఇప్పుడు నేను ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూజ్ ఏ న్యూ క్యూ పేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఏం సెలెక్ట్ చేస్తారు, చూజ్ ఏ న్యూ క్యూ పేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దెన్ ఇక్కడ నీ కీ పేర్ నేమ్, ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైతే కీ పేర్ నేమ్ మెన్షన్ చేయాలనుకున్నా నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను DevOps 53 అని చెప్పి మెన్షన్ చేశాను. దెన్ డౌన్లోడ్ కీ పేర్, నీకేమవుతుందో తెలుసా, క్రియేట్ న్యూ క్యూ పేర్ అంటే కొత్త కీ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ నీకు ఈ కీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే నువ్వు దాన్ని సెలెక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేమ్ ఇచ్చి దాన్ని డౌన్లోడ్ కీ పేర్ అని హిట్ చేస్తే ఈ నేమ్ తో నీకు కీ డౌన్లోడ్ అవుతుంది. చూసారు ఇక్కడ పెన్ ఫైల్ డౌన్లోడ్ అయింది. దెన్ ఇప్పుడు నువ్వు సర్వర్ లాంచ్ చేయొచ్చు, లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ నాకు సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. మీరు కావాలంటే ఇక్కడ లాగ్స్ చూడొచ్చు, ఇక్కడ వ్యూ లాంచ్ లాగ్ అనే దాన్ని మీకు క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ నీకు సర్వర్ సక్సెస్ఫుల్ గా లాగ్ అయింది, సారీ సర్వర్ సక్సెస్ఫుల్ గా నీకు లాంచ్ అయింది, అవునా కదా. ఎస్ సర్వర్ నీకు సక్సెస్ఫుల్ గా లాంచ్ అయిందా లేదా, ఎస్. సో ఇప్పుడు మనకు సర్వర్ అవైలబుల్ లోకి వచ్చిందా లేదా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం, సర్వీసెస్, EC2. ఎస్ మీరు ఎప్పుడైతే ఇక్కడ EC2 అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీ రన్నింగ్ ఇన్స్టెన్స్, చూడండి ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్స్ 1 అని చెప్పి డిస్ప్లే వస్తుంది, క్లిక్ ఆన్ దట్. సో మీ సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇక్కడ డిస్ప్లే వస్తాయి. చూడండి ఇక్కడ నువ్వు నేమ్ ఏమి ఇచ్చావు, సర్వర్ 1 ఇచ్చావు, ఇది నీ ఇన్స్టెన్స్ ID, దెన్ ఇది నువ్వు ఏ టైప్, సో ఏ అవైలబిలిటీ జోన్ లో రన్ చేసావు, స్టేటస్ ఏంటి, రన్నింగ్ లో ఉందా, స్టేటస్ ఇంకా ఇన్స్టలేషన్ జరుగుతుంది, ఇప్పుడు నువ్వు సర్వర్ లాంచ్ చేసింది, దెన్ ఇదంతా పబ్లిక్ IP అడ్రస్ ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్, IPv4, కీ నేమ్, ఏ కీ యూజ్ చేసి కనెక్ట్ అవ్వాలి, మనం మానిటరింగ్ ఎనేబుల్ చేయలేదు, తర్వాత ఎనేబుల్ చేయొచ్చు, ఎప్పుడు కనెక్ట్ చేసాం, ఎప్పుడు లాంచ్ చేసాం, దాని సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. గుడ్, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, సర్వర్ లాంచ్ చేసాం, సర్వర్ కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇది లెనక్స్ మిషన్ కదా. ఇప్పుడు లెనక్స్ మిషన్ కి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ SSH కమాండ్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ SSH కమాండ్ యూజ్ చేయొచ్చు, సెకండ్ థింగ్ మనం డైలీ ఎలాగైతే పుట్టి ద్వారా కనెక్ట్ అవుతాం పుట్టి ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఒకటే. బట్ సార్ పుట్టి ద్వారా మనం కనెక్ట్ అయితే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం కదా, ఇక్కడ ఏదో కీ అన్నారు కదా, ఎలా కనెక్ట్ అవ్వాలి. ఓకే గుడ్ సార్, ఇక్కడ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు నేను పుట్టి ఉందనుకో, చూడండి ఇక్కడ జస్ట్ నేను పుట్టి ఓపెన్ చేస్తున్నాను, పుట్టి నా సర్వర్ యొక్క IP అడ్రస్ ఎలా తెలుస్తుంది, మీరు ఇక్కడ సర్వర్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా మీ సర్వర్ యొక్క IP అడ్రస్ కాపీ, దెన్ ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ IP అడ్రస్ హిట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేస్తే ఎస్ డూ వాంట్ కనెక్ట్, ఎస్.
సో యూజర్ నేమ్ హిట్ చేస్తాం చూడండి ఇక్కడ ఈజీ టు ఎఫ్ఎన్ యూజర్, యూజర్ నేమ్ బై డిఫాల్ట్ ఈజీ టు ఎఫ్ఎన్ యూజర్ ఉంటుంది. ఎంటర్ చేస్తే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. రీజన్ ఏంటి, నువ్వు ఇక్కడ పాస్వర్డ్ నువ్వు ఇక్కడ ఎంటర్ చేయకూడదు. సో మీకు పాయింట్ అర్థమవుతుంది, పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయకూడదు. పాస్వర్డ్ అనేది ఏంటి, కీ, కీని పాస్ చేయాలి. చూడండి ఇక్కడ కావాలంటే కీని ఓపెన్ చేయండి. ఇది ఒక పెమ్ ఫైల్ చూసారు ఇక్కడ, ఇది ఇదంతా కీ, ఇదంతా కీ మనం కాపీ పేస్ట్ చేయలేం కదా. ఎస్, దీని ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఎస్, ఎలా కనెక్ట్ అవుతావు అంటే పుట్టి ద్వారా నీకు ఈ పెమ్ ఫైల్, సార్ ఈ ఈ పెమ్ ఫైల్ నేను కాపీ చేసుకుంటున్నాను ఐ థింక్ డౌన్లోడ్స్ నుంచి. ఓకే ఇక్కడ ఉంది కదా ఈ పెమ్ ఫైల్, ఈ పెమ్ ఫైల్ నీకు వచ్చేసి ఏంటంటే ఎక్స్టెన్షన్ డాట్ పెమ్ అని ఉంటుంది. ఓకే ఈ పెమ్ ఫైల్ నీకు పుట్టి కనెక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. ఈ పెమ్ ఫైల్ మనం ఏం చేయాలంటే పీపీకే ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఏ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి, పీపీకే ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. పుట్టికి డైరెక్ట్గా నువ్వు ఆ పెమ్ ఫైల్ పాస్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు, పీపీకే ఫార్మాట్ పుట్టి ప్రైవేట్ కీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. ఈ కీని కన్వర్ట్ చేసేదానికి చూడండి కావాలంటే డైరెక్ట్లీ కీని యాడ్ చేస్తాను, మీకు వర్కౌట్ అవుతుందో లేదో మీకు అప్పుడు అర్థం అవుతుంది ఈజీగా. ఓకే సో అగైన్ నేను నాట్ గెట్, సో వాట్ ఈస్ దట్ పుట్టి, ఎస్ పుట్టిని ఓపెన్ చేస్తున్నాను. ఎస్ చూడండి ఇక్కడ, ఇక్కడ నీ సర్వర్కి ఐపీ అడ్రస్ హిట్ చేయండి. మనం సర్వర్కి ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది, ఇక్కడ సర్వర్ నేమ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఐపీ అడ్రస్ డిస్ప్లే వస్తుంది కాపీ. ఎస్ సెలెక్ట్ చేశాను, దెన్ ఇక్కడ చూసారా నీకు ఇక్కడ, ఓకే ఇక్కడ చూసారా కనెక్షన్లో ఎస్ఎస్హెచ్ అనే ఆప్షన్ ఉంది. ఎస్ఎస్హెచ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఆథరైజేషన్, ఆథరైజేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఎస్ బ్రౌజ్, నీ కీ ఎక్కడ ఉంది ఆ కీని సెలెక్ట్ చేసుకో. చూసారు ఇక్కడ ఆల్ ఫైల్స్ నాట్ హియర్ ఐ థింక్, ఇక్కడ 53 చూసారు ఇక్కడ ఈ కీ పెమ్ ఫైల్ సెలెక్ట్ చేశానా, ఓపెన్ చూసారు ఇక్కడ లాగిన్ యాజ్ ఏ EC2-hyphen యూజర్. సో స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్, అంటే నువ్వు కీని ఇచ్చినా కానీ లోడ్ చేయలేకపోతుంది. ఎందుకు, అది పెమ్ ఫార్మాట్లో ఉంది, పెమ్ ఫార్మాట్లో ఉన్న కీని నీకు యాక్సెస్ చేసుకోలేదు. సో ఇప్పుడు సార్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది సార్, సర్వర్ని క్రియేట్ చేశాను, డన్. సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు కీ డౌన్లోడ్ అయింది. ఆ కీ కీ అనేది ఏంటంటే ఎక్స్టెన్షన్ డాట్ ఏముంటుంది అంటే పిఈఎం ఉంటుంది, డాట్ పెమ్. డాట్ పెమ్ అనేది నీ పుట్టి యాక్సెప్ట్ చేస్తుంది అంటే నో, డాట్ పెమ్ ఫైల్ యాక్సెప్ట్ చేయదు. ఓకే డాట్ పెమ్ ఫైల్ యాక్సెప్ట్ చేయదు, ఓకే నెవర్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పెమ్ ఫైల్ని పీపీకే ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఏ ఫార్మాట్లోకి, డాట్ పీపీకే పుట్టి ప్రైవేట్ కీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి దెన్ పుట్టి ద్వారా నేను యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఎస్ ఐ కెన్ యాక్సెస్. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా, పెమ్ ఫైల్ డైరెక్ట్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు, పీపీకే ఫైల్ కన్వర్ట్ చేసి ఇస్తే నీకు యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఓకే సార్ ఈ పీపీకే ఫైల్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ పెమ్ ఫైల్ నుంచి పీపీకే ఫైల్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఫైల్ నేమ్ చేంజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. సో ఎలా చేంజ్ చేయాలంటే పుట్టి జెన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది సార్. సో ఏ సాఫ్ట్వేర్ ఉంటుంది, పుట్టి జెన్ సార్, పుట్టి లాగానే పుట్టి జెన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది పెమ్ ఫైల్ని పీపీకే ఫైల్లో కన్వర్ట్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో చూడండి మీ వెబ్లోకి వెళ్ళి, ఓకే పుట్టి జెన్ డౌన్లోడ్ అని చెప్పి మీ వెబ్లో హిట్ చేయండి, డైరెక్ట్గా సైట్లో కనెక్ట్ అవ్వండి. పుట్టి జెన్ సైట్లో కనెక్ట్ అవ్వండి. సో పుట్టి జెన్ సైట్లో కనెక్ట్ అయిన తర్వాత చూసారు ఇక్కడ ఇన్స్టాల్ ద పుట్టి, సారీ పుట్టి పుట్టి జెన్, ఎస్ పుట్టి జెన్, ఎస్ చూసారు ఇక్కడ డౌన్లోడ్, ఎక్కడ ఎక్కడ డౌన్లోడ్ వర్షన్స్, ఎస్ ఇక్కడ చూసారా నీకు ఏ వర్షన్ కావాలి, 32 బిట్, 64 బిట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేయి. 64 బిట్, ఎస్ ఎస్ ఇట్ విల్ డౌన్లోడ్ ఆటోమేటికలీ. ఎస్ ఇక్కడే కదా మనం క్లిక్ చేసింది, ఓకే దట్స్ ఓకే, డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. డన్, చూసారు ఇక్కడ ఇక్కడ నీకు ఎవ్రీథింగ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎవ్రీథింగ్ నీకు ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే చేస్తుంది, గుడ్. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వండి,
సో ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్ ఇస్తే దాన్ని నీకు ఇన్స్టలేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఇన్స్టాల్ ఆల్రెడీ నా మిషన్లో ఉంది, రిపేర్ జస్ట్ రిపేర్. ఓకే డన్ ఫినిష్. అగైన్ అగైన్ ఇన్స్టాల్ అవుతా, నాట్ రిక్వైర్డ్ ఫినిష్. సార్ వన్స్ నువ్వు పుట్టి జెన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ మీరు అంటే మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద డిస్ప్లే చేయకపోతే జస్ట్ మీరు పుట్టి జెన్ చూసారు ఇక్కడ పుట్టి జెన్, ఎస్ పుట్టి జెన్, ఎస్ పుట్టి జెన్ అనే దాన్ని మీకు క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయింది, పుట్టి వేరు పుట్టి జెన్ వేరు. పుట్టి జెన్ అనేది కీని జనరేట్ చేసేదానికి. ఎస్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా కీ ఉంది కదా, కీని లోడ్ చేయాలి. లోడ్ ఎక్కడ ఉంది నీ కీ? ఎస్ అండర్ 53 డైరెక్టరీ లోపల ఉంది. చూడండి ఇక్కడ 53 డైరెక్టరీలో ఆల్ ఫైల్స్ ఎస్ డెవోప్స్ 53 ఎస్ ఓకే. ఇక్కడ చూసారా జనరేట్ లేదా జనరేట్ లేకపోయినా డైరెక్ట్ ఇక్కడ సేవ్ ప్రైవేట్ కింద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. జనరేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నీకు అవుట్పుట్ డిస్ప్లే వస్తుంది. డైరెక్ట్ సేవ్ ప్రైవేట్ కింద క్లిక్ చేసినా సేవ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. పుట్టి జెన్ అనేది పెమ్ ఫైల్ ని పీపీకే ఫైల్ కన్వర్ట్ చేసేదానికి యూజ్ చేస్తున్నాం. పుట్టి జెన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, ఆ పుట్టి జెన్ ఓపెన్ చేసి నా పెమ్ పీపీ పెమ్ ఫైల్ ని లోడ్ చేసి ఇప్పుడు పీపీకే కన్వర్ట్ చేస్తున్నాను. లేదు ఇంత ఎందుకు సార్ అనుకుంటే జస్ట్ క్లోజ్ ఇట్, ఇంకా టైం తీసుకుంటాను. ఇట్స్ టేకింగ్, నాట్ రిక్వైర్డ్. చూడండి నేను చెప్తాను, ఇంకా ఈజీస్ట్ వే చెప్తాను. సో పుట్టి జెన్ just put it in load yes, all files yes nikki pem file load jay load chesava chudi ikkada save private key and click jay yes do you want save it yes save it ekkada save cheskovali yes specific path kavalanta specific path ikkada select chesko chusaru ikkada ppk format like change avutundi save avutundi so whatever you want so for example in batch 53 ane mention chestunna okay good batch 53 save it then save ayyindi chudandi kavalante ikkada observe cheyandi నీకు ఆ ఫైల్ అవైలబుల్ ఉందో చూసారు ఇక్కడ పీపీకే ఫైల్ పుట్టి ప్రైవేట్ కీలకి చేంజ్ అయిందా లేదా, ఎస్ సక్సెస్ఫుల్లీ చేంజ్. ఇప్పుడు ఈ కీని నేను లోడ్ చేస్తే ఎస్ ఈ కీని నేను లోడ్ చేస్తే నేను పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చాను చూద్దాం. ఎస్ ఇప్పుడు పుట్టి ఓపెన్ చేయండి. సార్ పుట్టి జెన్ అర్థమైంది కదా, పుట్టి జెన్ అనేది ఓన్లీ పీపీ పెమ్ ఫైల్ ని పీపీకే ఫైల్ ని కన్వర్ట్ చేసేదానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం, జస్ట్ లోడ్ చేసాం సేవ్ ప్రైవేట్ కీ అని క్లిక్ చేస్తాం అంతే అయిపోయింది. ఓకే గుడ్, ఇప్పుడు చూడండి పుట్టి ఓపెన్ చేస్తున్నాం. వాట్ ఈస్ యువర్ సర్వర్ ఐపీ అడ్రస్? ఎస్ వాట్ ఇస్ యువర్ సర్వర్ ఐపీ అడ్రస్? కాపీ. ఎస్ ఇక్కడ నా సర్వర్ ఐ కాపీ ఐపీ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేశాను. సేమ్ థింగ్ ఇక్కడ కనెక్షన్ ఎస్ఎస్హెచ్ ఆథరైజేషన్ ఇక్కడ బ్రౌజ్. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి నువ్వు, నీ పుట్టి ప్రైవేట్ ఫైల్ ప్రైవేట్ కీని పీపీకే కీని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఇట్ ఓపెన్ ఇట్. చూసారు ఇక్కడ లాగిన్ యాజ్ అడిగింది, EC2-user ఎంటర్. ఎస్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ మై సర్వర్. నా సర్వర్ కనెక్ట్ అయ్యాను లేదా చూడండి ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను మీకు. ఎస్ చూసారు ఇక్కడ నా సర్వర్ కనెక్ట్ అయ్యాను. ఎస్ ఇఫ్ ఐ వాంట్ టు స్విచ్ టు రూట్ యూజర్ స్విచ్ టు సుడో. ఎస్ రూట్ యూజర్లకు స్విచ్ అయిపోయాను. దెన్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ డూ దట్. చూడండి ఇక్కడ జావా నాట్ ఫౌండ్, సారీ జావా నాట్ ఫౌండ్, గిట్ నాట్ ఫౌండ్. సో ఇఫ్ ఐ వాంట్ ఇన్స్టాల్ ఎం ఇన్స్టాల్ ఓకే గిట్ -5 సపోజ్ నేను గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇప్పుడు లినక్స్ మిషన్ లో. ఎస్ ఇది నా నెట్వర్క్ కాదు సార్, ఎక్కడ ముంబై రీజన్ లో మనం అవైలబిలిటీ జోన్ ఏది సెలెక్ట్ చేస్తున్నాం ఆ నెట్వర్క్ కాబట్టి చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది. డన్ ఆల్మోస్ట్ గిట్ కంప్లీటెడ్. చూసారు ఇక్కడ గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. గిట్ ఎస్ గిట్ ఇన్స్టాల్ అయిపోయింది డన్. సో ఇప్పుడు నీకు జావా లేదా, జావా నేను మీకు టూ వేస్ చెప్పాను. ఒకటి వచ్చేసి డైరెక్ట్ గా ఎం ఇన్స్టాల్ జావా అని హిట్ చేస్తే మీకు జావా 8 అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఎస్ ఎం ఇన్స్టాల్ జావా -5 అని హిట్ చేస్తే బై డిఫాల్ట్ గా జావా 8 ఇన్స్టాల్ అవుతుంది. నార్మల్ గా నీకు డౌన్లోడ్ అవ్వాలంటే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని దాని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం ఆ విధంగానే చేయొచ్చు. జస్ట్ నేను ఇప్పుడు ఈ విధంగా ఇన్స్టాల్ చేస్తాను. చూడండి ఇక్కడ ఎం ఇన్స్టాల్ జావా. ఎస్ జావా డన్ ఆల్మోస్ట్.
ఓకే గుడ్, జావా ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి ఇక్కడ జావా హైఫన్ హైఫన్ లేదా జావా, ఓకే జావా ఇన్స్టాల్, ఎస్. సో ఇన్స్టాల్ అయిందా లేదా, ఓకే జస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే డన్. మనం సార్ ఇక్కడ అది కాదు, మనం ఇక్కడ జావా ఇన్స్టాల్ అనేది కాదు. సో AWS అకౌంట్లో కనెక్ట్ అయ్యాం. AWS అకౌంట్లో కనెక్ట్ అయ్యి మనం ఏం చేసాం, సర్వర్ని క్రియేట్ చేసాం. సర్వర్ని క్రియేట్ చేసిన తర్వాత దెన్ నేను ఏం చేసాను, నా సర్వర్ కనెక్ట్ అవడానికి పుట్టి జెన్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి, వన్స్ మన సర్వర్ క్రియేట్ చేసినప్పుడు కీని డౌన్లోడ్ చేసింటాం కదా, కీని పీపీకే ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. వన్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత పుట్టితో లాగిన్ అయ్యాను. వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ డూ ఇట్. సో నేను ఏం చేయాలనుకుంటే అవి చేస్తున్నాను. గుడ్. నెక్స్ట్, ఓకే సార్ బాగానే ఉంది, నువ్వు సర్వర్ కనెక్ట్ అయ్యి ఇదంతా బాగానే ఉంది. సో పుట్టి కాకుండా ఇంకేదైనా అదర్ వే ఉందా కనెక్ట్ అవడానికి? ఎస్ సార్, ఇంకొక వే ఏంటంటే ఇక్కడ సార్ మీ సర్వర్ని సెలెక్ట్ చేయండి, కనెక్ట్ అనే దాన్ని మీకు క్లిక్ చేయండి. కనెక్ట్ అనే దాన్ని మీకు క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మీకు ఒక ఆప్షన్ డిస్ప్లే వస్తుంది. ఓకే ఒక ఆప్షన్ డిస్ప్లే వస్తుంది, కాపీ ఇట్. సో మీరు ఎప్పుడైతే మీ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత సర్వర్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ డిస్ప్లే వస్తుంది. మీ కమాండ్ ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే గాట్ ఇట్. మీ కమాండ్ ఇక్కడ కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఇక్కడ ఈ కమాండ్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఎగ్జాంపుల్ సేమ్ కమాండ్ కాపీ చేసుకొని మీరు ఎక్కడ మీ ఫైల్ ఉంది, ఏ ఫైలు, పెమ్ ఫైల్, ఇక్కడ నీకు ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవడానికి నీకు పీపీకే ఫైల్ అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇప్పుడు నేను ఎస్ఎస్హెచ్ కమాండ్ ద్వారా కనెక్ట్ అవుతాను, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫైల్ ఉంటే అన పుట్టి ద్వారా మాత్రమే ఈ ఫైల్ కావాలి, ఓన్లీ పుట్టి, పుట్టికి మాత్రమే ఇది కావాలి. నేను ఎస్ఎస్హెచ్ కమాండ్ ద్వారా కనెక్ట్ అవుతాను అనుకోండి, నాకు ఇంక ఇదే కావాలి, ఇంకేం అవసరం లేదు. చూడండి ఇక్కడ జస్ట్ ఎక్కడైతే నీ పెమ్ ఫైల్ ఉందో అక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేయి. ఓకే గిట్ బ్యాష్ ఓపెన్ చేసి సేమ్ కమాండ్ హిట్ చేయి. ఐమ్ సారీ, కమాండ్ సక్సెస్ఫుల్గా ప్రాపర్గా కాపీ అవ్వలేదు, జస్ట్ అగైన్ రీకాపీ చేసుకుంటాను. ఓకే కనెక్ట్ కాపీ ఎస్. చూడండి ఇక్కడ ఆ కమాండ్ గిట్ బ్యాష్ ఓపెన్ చేసి కమాండ్ హిట్ చేయి. డ్యూ వాంట్ కనెక్ట్? ఎస్, దట్స్ ఎనఫ్. నువ్వు సర్వర్ కనెక్ట్ అయిపోయావు. నీ కీ ఎక్కడ ఉందో అక్కడే గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలి, అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్. చూడండి ఇక్కడ సుడో స్విచ్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీంతో గిట్ ఉందా? ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం. గిట్ ఉంది. జావా ఉందా? ఎస్, జావా ఉంది. ఎస్, జావా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. 1.8.242. ఎస్ గుడ్. సో నథింగ్ సార్, ఈ కమాండ్ ఏంటంటే చూడండి ఇక్కడ ఎస్ఎస్హెచ్ హైఫన్ ఐ నీ ఫైల్ అంటే నీ పెమ్ ఫైల్ ఉంది కదా, పెమ్ ఫైల్ యొక్క పాత్ అంటే మనం సేమ్ స్పెసిఫిక్ పాత్ లో ఓపెన్ చేస్తాం కాబట్టి ఈ ఫైల్ నేమ్తో ఏదైతే ఉంటే దాన్ని పిక్ చేసుకుంటుంది. EC2 హైఫన్ యూజర్ అనేది నీ యూజర్ నేమ్. ఇది వచ్చేసి ఇదంతా ఏంటంటే నీ సర్వర్ యొక్క డొమైన్ నేమ్, లేదా నీ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ పాస్ చేసినా ఇట్ విల్ వర్క్. చూడండి ఇక్కడ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి ఇది కదా, ఇది పాస్ చేసినా నీకు వర్కౌట్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను అగైన్ ఎగ్జిట్ అయిపోయి మీకు చూపిస్తాను. ఎగ్జిట్ అగైన్ ఎగ్జిట్ ఫ్రమ్ రూట్. చూడండి ఇక్కడ ఎస్, ఇదంతా ఇచ్చాను కదా నేను, ఇదంతా ఇవ్వకుండా జస్ట్ ఇక్కడ నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ హిట్ చేస్తే దర్శన అండి. చూసారు ఇక్కడ ఎస్ఎస్హెచ్ హైఫన్ ఐ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఈ స్పెసిఫిక్ పాత్రలో నీకు ఈ ఫైల్ ఉందా, పెమ్ ఫైల్ ఉందా, కాబట్టి ఇక్కడ చూసారా ఎస్ఎస్హెచ్ హైఫన్ ఐ. దెన్ వాట్ ఇస్ ద పెమ్ ఫైల్ నేమ్? ఎస్, వాట్ ఇస్ ద పెమ్ ఫైల్ నేమ్? devops53.pem. ఎస్, devops53.pem ఫైల్. దెన్ వాట్ ఇస్ ద యూజర్ నేమ్? నా సర్వర్ కనెక్ట్ అవ్వాల్సిన యూజర్ నేమ్ ఏంటి? EC2 హైఫన్ యూజర్. దెన్ అట్ ద రేట్ ఆఫ్, వాట్ ఇస్ ద సర్వర్ నేమ్? ఎస్, నో నాట్ దిస్ ఇస్ ద సర్వర్ నేమ్. ఎస్, వాట్ ఇస్ ద సర్వర్ నేమ్? ఇది 13.234.234. ఎస్, 116.184. ఎస్, చూడండి ఇక్కడ నేను సర్వర్ కనెక్ట్ అయ్యాను లేదా. ఎస్, సుడో స్విచ్ రూట్ ఇస్ లైక్ ఎంటర్ అయ్యాను. ఎస్, వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ డు ఇట్. ఓకే, ఈ విధంగానే కనెక్ట్ అవచ్చు మీకు. ఎనీథింగ్ ఎలా కనెక్ట్ అయినా నో ప్రాబ్లం. గట్ ఇట్ సార్, క్లియరా?